నటిక కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మీకు తెలుసు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది. ఆ పొలిటికల్ పార్టీస్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది, అలా అభద్రత భావం ఉంది వాళ్లకు. నేను ఒప్పుకుంటాను పాపం, కానీ కామన్ మ్యాన్ యువకులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణమని మనం చేస్తాను. తెలంగాణలో బోటాబోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే మధ్యప్రదేశ్లో, అదే ఛత్తీస్గఢ్లో, అదే రాజస్థాన్లో అబ్సల్యూట్ మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. మిత్రులందరికీ నమస్కారం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని పార్టీలు, అన్ని సామాజిక సంస్థలు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ రకంగా తమ యొక్క బాధను వ్యక్తం చేశారో మనకందరికీ తెలుసు. నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను. న్యాయ విచారణ, ఐఎమ్ నాట్ అగైనిస్ట్. న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా, వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తొడిమి చూసుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఈరోజు